इवा जगनमोहन रेड्डी गारु पोर्ट निर्माण एम चेस्तुन्नारु ఒక్క ఎకరా భూసేకరణ చేయకుండా ఏదైతే ఇంకా నేను సార్ ఏం చేద్దామంటే నాని మనం రైతుల పక్షాన నిలబడతానని చెప్పాం మనం పోర్టు నిర్మాణం చేస్తే మచిలీపట్నమే కాదు చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి వారికి కూడా అందాలి భూమి ఎవరదైతే ఉందో వారు ఈ అభివృద్ధిని ఫలాల్ని వాళ్ళు అనుభవించాలి మనం ప్రభుత్వ భూములే పోర్ట్ నిర్మాణం చేద్దాం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మనం భూసేకరణ చేయొద్దు అని చెప్పినటువంటి గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ భూములో తప్పితే దారి కోసం తప్పితే పోర్టుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి దారి కోసం తప్పితే ఒక్క సెంట్ కాదు ఒక్క గజం కూడా అనవసరంగా ఎక్కడ కూడా ముట్టుకోకుండా పోర్ట్ నిర్మాణం చేస్తూ రాబోయే సంవత్సరనార 2 సంవత్సరాల్లో నాలుగు బెర్తలతో పోర్ట్ నిర్మాణం ఈ మే మాసంలో మొదలుపెట్టి శరవేగంగా బ్రేక్ వాటర్స్ ను ముందు స్టార్ట్ చేసి శరవేగంగా నాలుగు బెర్తలు నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే అక్కసుతో అవాకులు చవాకులు పేల్తాం గవర్నమెంట్ సొంత ఆస్తిగా నిర్మాణం చేస్తే దాంట్లో కమిషన్ అంటే మరి నువ్వు ఎంత తీసుకున్నావు నవాయిగా ఆయన దగ్గర అమ్మేశావా హోల్సేల్ గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆస్తి కింద పోర్ట్ నిర్మాణం చేసి దాన్ని ప్రజల ఆస్తిగా దాన్ని పెంపొందించదల్చుకుంటే ఇటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు నీకు రావు కదా ఎప్పుడు ఎంతసేపు ఎవడకోడకు దోచిపెట్టడమే కదా మన చుట్టాలకో రామజీరావు చుట్టాలకో ఎవడకోడకు దోచిపెడతామే కదా ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా పోర్ట్ నిర్మాణం చేయబోతుంటే ఈ రకమైనటువంటి సంధి పేరాపనలు అసత్యాలు ఈ ఇంకా ఆయన మాట్లాడతాడు గంజాయికి ఈ రాష్ట్రం అడ్రస్ గా ఉంది గంజాయిలో కూడా సీఎం గారికి వాటా ఉందని తప్పుడు మాటలు సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మీడియా ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్ లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిలో ప్రపంచంలో నెంబర్ 1 గా నిలిచిపోతుందని చెప్పి ఎట్టగైనా కొద్ది కంట్రోల్ చేయాలన్నాడు మనమేం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పని నీ క్యాబినెట్ మంత్రి మాట్లాడాడు నీకున్న తప్పుడు అలవాట్లు గంజాయిలో వాటాలు తీసుకునేటువంటి అలవాట్లేమో కానీ జనం కోసం బతికేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అది చూసి ఓర్వలేక ఈ రకమైనటువంటి బట్టకాల్చి మొహం మీద వేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వాళ్ళు చెప్తాడు రాజధాని లేకుండా చేశారంట అది కర్మను రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు జగన్ గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ వెలగపూడిలో సచివాలయం ఉంటుంది అని నువ్వు అంటావు అక్కడేమో తాత్కాలికం అంటావు ఏది పర్మనెంట్ ఏది కట్టావు ఒక్కటి పర్మనెంట్ కట్టావా కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ కూడా తినేసి మా ఊళ్ళో బందర్ లడ్డూతో పాటు హల్వా కూడా దొరుకుద్ది మెత్తగా ఉంటుంది ఆల్వా తిన్నట్టు తినేశారు కదా మొత్తం మీరందరూ కలిసి నారాయణ నువ్వు కలిసి కారిపోతున్నాయి సౌకర్యాలు లేనటువంటి సచివాలయం ఎవరిని వస్తే ఆఫీసులు నుంచుంటాక కానీ కూర్చుంటాక లేదు సీట్లు సరిపడా ఉండవు ఉద్యోగస్తులకి తాత్కాలిక సచివాలయాన్ని కట్టి ఎక్కడ ఉండమని చెప్తావు కారిపోయే సచివాలయం డబ్బులు దోచేసుకుని ఇవాళ కేంద్రం ఏమో మాది నిధులన్నీ ఇచ్చేసాము రాజధాని గారి దాకా అంటారు ఇక్కడేమో తాత్కాలికం అన్ని అల్లాటప్ప బొమ్మల మేడ ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఏర్పాటు చేద్దాం వైజాగ్లో సెక్రటరీ ఏర్పాటు చేద్దాం కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేసుకుందాం తద్వారా రాష్ట్రంలో అందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రభుత్వం మా అందరి గురించి మన ప్రభుత్వం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం మా గురించి పట్టించుకుంది మా ప్రాంతం గురించి అని చెప్పని ప్రజల్లో ఒక భావన కలిగేదానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ రకంగా అపహాస్యం చేద్దామనేటువంటి ప్రయత్నం అలాగే 4 ఏళ్లలో 2 లక్షల కోట్లు బటన్ నొక్కాడు దాంట్లో 2.5 లక్షల కోట్లు తినేశాడంటాడు బటన్ నొక్కటం ఏంటి బటన్ నొక్కంటే ఈయన తినేశాడు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే ప్రతి బటను కూడా ఆ రూపాయి ప్రతి పైసా
ప్రజల అకౌంట్లోకి చేరుతుంది. కానీ చంద్రబాబు నొక్కుని మనం చూసాం, మీ నొక్కుడేమో జన్మభూమి కమిటీలకి పచ్చ చొక్క నాయకులు జేబుల్లోకి వెళ్ళేటువంటి నొక్కుడు మీది. నీరు చెట్టు నొక్కుడు ఎంత నొక్కారు మీరు? 2,000 కోట్లు నీరు చెట్టు నొక్కుడు యమనొక్కుడు నొక్కేసేసి పనికాహార పథకం ఇదంతా మీ పచ్చ చొక్కాలకు ఆహారం కదా. జన్మభూమి కమిటీలకి యమనొక్కుడు నొక్కి ప్రజల్ని మీ పచ్చ చొక్కాలు, మీరు, మీ కొడుకు, మీ జన్మభూమి కమిటీలు ఈ రకంగా మేసి మేసి కదా ప్రజలు విసిగిపోయి జగన్ లాంటి గట్టోడికిస్తే తప్పితే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇంతకు మించి మనకు అవకాశం లేదని చెప్పిన ప్రజలు ఈ రకంగా 151 సీట్లు ఇచ్చి తమ్మున నాయకుడి కథ ఇచ్చింది. ఇవాళ ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా, ఆయన అంట క్యాన్సర్ గడ్లాంటివాడంట, వెంటనే తీసేయాలంట. ఎవరికి మీకేమైనా వచ్చింది క్యాన్సర్? ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం, అంటు రోగం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఏమైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు తప్పితే ఏమి లేదనే కదా వాళ్ళ ప్రజలు ఈ రకమైనటువంటి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపిని, లేదా కృష్ణానదిలో కలపని, లేదా బందరు గుండేరు మురికాలలో కలపని కలిపింది మిమ్మల్ని కదా. బందరు గుండేరు మురికాల్లో కలిపింది మీ పార్టీని మిమ్మల్ని కదా. ఇంకెవరిని కలపాలి మళ్ళీ అంటే ఈ తెలుగుదేశం జెండాను తేవాలంటే? ఏం పొడి చేశారని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను సవాల్ విసురుతున్నాను. మీకు చేతనైతే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలనని మళ్ళీ తీసుకొస్తాను, జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతాను, అదే పాలన మీకు అందిస్తానని చెప్పేటువంటి సాహసం మీరు చేయగలరా? మంచి పాలన చెప్తున్నావు కదా జగన్ గారి కంటే, బాగా మీటర్ బటన్ నొక్కా బాగా నొక్కానని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా నొక్కలేదు, నేనే బాగా నొక్కాను పోటుగాని అంటున్నావు కదా, దా ఆ మాట చెప్పిరా? చెప్పేటువంటి తప్పుడు పాలన చేశాననేటువంటి తెలిసినా చెప్పుకోలేనటువంటి కర్మ మీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఒకటే చెప్తుంది, ఇవాళ ఈ రాష్ట్రం యొక్క అప్పులు 3 లక్షల కోట్ల చిల్లర అని చెప్పని, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికీ 2 లక్షల కోట్ల చిల్లర అని చెప్తుంది, ఏతావాత 130,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 ఏళ్ళలో అప్పు చేసిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆర్థిక శాఖ చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది, లెక్క ఉంది కదా అప్పు తెచ్చిన 130,000 కోట్లకి లెక్క ఉందా లేదా? కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి డబ్బు 1,42,000 కోట్ల రూపాయలు. ఏ రకం ఏ పథకంలో ఉండని, అది అగ్రవర్ణాలకి ఇవ్వని, బీసీలకి ఇవ్వని, ఎస్సీలకి ఇవ్వని, ఎస్టీలకి ఇవ్వని, ఏ పథకమైనా సరాసరి ఆడపిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి, ఈ రాష్ట్రం యొక్క ఆడపడుచుల అకౌంట్లో ఉన్నటువంటి జమైనటువంటి డబ్బులు 4 సంవత్సరాల్లో 1,42,000 కోట్ల రూపాయలు.